పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దులో విస్తరించిన పులికాట్ సరస్సు ఇప్పుడు జలకలతో నిండి ఉంది. గత వారం కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నీటితో నిండిపోయింది. జల ప్రవాహంతో పాటు మత్స్య సంపద కూడా పెరిగింది. దేశంలోనే అతిపెద్ద రెండవ ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు జల కలతో నిండిపోయింది. నిన్న మొన్నటిదాకా సరస్సులోని కొంత భాగం ఎడారిని తలపించింది. గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా సముద్ర జలాలు వర్షపు నీటితో సరస్సు నిండిపోయింది. దీంతో పాటు మత్స్య సంపద కూడా విస్తారంగా పెరిగింది. దీంతో ప్రతి జాలరి ఇంట దీపావళి వెలుగులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడిప్పుడే ఏటా ఇక్కడికి వచ్చే విదేశీ వలస పక్షుల రాక కూడా మొదలు కావడంతో పులికాట్ సరస్సులో ఇప్పుడు ఎటు చూసినా ఎగిరే విహంగాలు, రెపరెపలాడే తెరచాప పడవలు, వలలు విసిరి చేపలు పట్టే జాలర్లు కనిపిస్తున్నారు.